నీ చేతల్లోనే కదా భవిత. గుంటూరు జిల్లాలో వార్డు వాలంటీర్లు రెచ్చిపోయారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన 1000 రూపాయలు ఇవ్వలేదని నిలదీశాడు యువకుడు సువర్ణబాబు. దీంతో ప్రశ్నించిన యువకుడిపై 10 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా దాడికి దిగారు. దాడిలో సువర్ణబాబు కంటికి తీవ్ర గాయమైంది. వాలంటీర్ల అరాచకంపై బాధితుడు అరంటల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా సువర్ణబాబు 99TVలో కెమెరామెన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. డబ్బులు ఆ పెన్షన్ రావట్లేదని చెప్పేసి నాకు వచ్చి చెప్తే నేను వాలంటీర్ని అడిగాను, నేను ఎందుకు రా ఇవ్వట్లేదు మీరు అని చెప్పేసి అడిగినందుకు ఆ వాలంటీర్ దేవ వాళ్ళన్న శ్రీను 10 మంది కుర్రాలను పిలిపించి వాలంటీర్లు కొట్టించారు. ఎందుకు మీరు డబ్బులు ఇవ్వట్లేదని అడిగితే మా పార్టీ వాళ్ళు ఫస్ట్ మిగిలిపోయిన మీకు ఇస్తాము, ఫస్ట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకే మిగతాది ఏమైనా ఉంటే వాళ్ళకే అని చెప్పేసి అని కొట్టారు నన్ను.